ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని పిలిచింది ఎందుకు, మాట్లాడింది ఏంటి, దానివల్ల ఏమన్నా సమస్యల ఇదయ్యే అవకాశం ఉందంటే ఏం లేదు, మళ్ళీ వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నట్టుంది. ఏంటి అసలు ఈ ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ ఏంటి, రామ్ గోపాల్ వర్మని ట్రాప్ చేశారా? ఖచ్చితంగా సార్, రామ్ గోపాల్ వర్మని ట్రాప్ చేసింది వైసీపీ. ఎందుకంటే ఈరోజు సినిమా అదేదో సామెత ఉంది కదా, దరిద్రునికి అదృష్టం ఎంత అన్నట్టు, ఇప్పుడే సినిమాల మీద కక్ష కట్టి సినిమాలు సినిమా థియేటర్ల మీద కానివ్వండి, సినిమా హీరోలు ప్రొడ్యూసర్ మీద మన ప్రభుత్వం కక్ష కట్టి గత 3 నెలలు 4 నెలలు మనం చూస్తున్నాం. చాలా సార్లు కూడా ఈ ఏబీఎన్ డిస్కస్ చేసాం, సినిమాల పరిస్థితి ఏంటి, పూర్తిగా థియేటర్లు మూసే వరకు, సినీ పరిశ్రమను నాశనం చేసే వరకు జగన్ రెడ్డి నిద్రపోడు. ఇది వాస్తవము, ఒకటి కాదు 100 ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు అయితే ఉన్నాయో సినీ పరిశ్రమ దెబ్బతీయడానికి, అన్ని ప్రయత్నాలు చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర పడని చెప్పి చాలాసార్లు డిస్కస్ చేశాం. అందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మని తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు ఎంతోమంది కామెంట్ చేశారు, నాని కానివ్వండి, ఇంకా చాలామంది మన బ్రహ్మాజీ కానివ్వండి, సిద్ధార్థ, పవన్ కళ్యాణ్ గారు, చాలామంది కూడా ప్రభుత్వం వైఖరి నచ్చలేదు, మీరు కరెక్ట్ చేయడం లేదు, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, ఎందుకు సినిమాని టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేయాలంటే ధైర్యం దమ్ము ఉంటే నన్ను ఒక్కరిని డైరెక్ట్ టార్గెట్ చేయండి, ఇలా ప్రతి ఒక్కరి మీద మీరు టార్గెట్ చేయడం మంచిది కాదని చెప్తే కూడా ఏమీ పట్టించుకోవాలి. కేవలం ఆర్జీ వర్మ ఏదైతే 3 రోజులు ట్విట్టర్ చేశాడో అతను పిలిపించుకొని కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది, అంటే మాకున్న సమాచారం ఏమంటే, అంటే వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఏముందంటే వైసీపీకి మంచి సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి మంచి సన్నిహితుడు రామ్ గోపాల్ వర్మ, వైసీపీ పార్టీలో అందరితో బాగుంటాడు, కూర్చొని మాట్లాడుకొని ట్విట్టర్ కాకుండా కూర్చొని పడదు. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం, ఆర్జీవి గారిని పిలిపించి మీరు కూర్చోబెట్టి సాల్వ్ చేసే సమస్య ఉందా? సరే ఓకే, సమస్య సాల్వ్ అయిందా? లేదు. 2 గంటల సేపు కూర్చొని కాఫీలు టీలు తగ్గి బల్జీ తెలిపారు. కేవలం ఇది ఒక కుట్ర, ఒక స్ట్రాటజీ పబ్లిక్లోకి ఏమని, మేము సినీ పరిశ్రమ పెద్దలను పిలిపించాం, మాట్లాడినాం, సమస్య వివరిస్తున్నాం, సమస్య పైన దృష్టి పెట్టాం, ఈ సమస్యని క్లారిటీ ఇస్తాం, నాకు టైం కావాలి అని చెప్పి సంక్రాంతి గడిపేస్తారు. ఈ సంక్రాంతికి సినిమాలు రానికుండా చేస్తారు. ఇప్పటికే కరోనా వచ్చి ఎక్కువ అయిపోయింది, సినిమా థియేటర్లను కూడా ఆల్మోస్ట్ థియేటర్కి వచ్చే పరిస్థితి జనం లేరు. దీంట్లో ఒక కొత్త గేమ్ ఆజీవన వస్తుంది, గేమ్ అతను తీసుకొచ్చి పెట్టింది వైసీపీయే, వైసీపీలో మాట్లాడించారు, వైసీపీ క్లోజ్ చేస్తా ఉంది. ఇంకేం ఎంతమంది లేరు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది లేరు, కోట్లు పెట్టి సినిమా తీసుకొని ఉన్నారు, లక్షలు పెట్టి సినిమాలు కొనేవాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా పిలిపించకుండా పేర్ని నాని గారు ఆర్జీవినే పిలిపించి మాట్లాడినంత అవసరం ఏముందంటే కేవలం వైసీపీ వెస్ఎస్ వైసీపీ లాగే ఉంది, వాళ్ళంతా కలిసే ఇవంతా గేమ్ ఆడతారు. కానీ ఒక వాస్తవం అయితే సినీ పరిశ్రమను పూర్తిగా నాశనం చేసేదానికి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతుంది సార్. వాస్తవంగా సార్ ఇన్ని జరుగుతుంది కదా సార్, మన అధ్యక్షుడు ఎక్కడికి పోయాడు సార్, ఆయన వచ్చాడా, మొన్న డిబ్యూటో అడిగాం మనం, మన సినీ ఇండస్ట్రీ అధ్యక్షుడు అనే మన మంచు విష్ణు గారు వచ్చారా సార్ ఇండియాకి? మంచి విష్ణు, లాస్ట్ డిబేట్ కూడా మాట్లాడినాం సార్, ఇన్ని సమస్యలు వస్తా ఉంది, ఆయన ఎక్కడ సార్ ఒక్క ప్రశ్న కూడా అడగట్లేదు, మనం ట్విట్టు పెట్టారు, రావాలి కదా, భారీ ఎత్తున మాల ఎలక్షన్ గెలిచాడు, కనీసం వచ్చి ప్రభుత్వం అడగాలి, ఆయన బంధువే కదా, ఆయన బావే కదా జగన్మోహన్ రెడ్డి, బావ గారు ఇది కాదు సినీ పరిశ్రమ ఆడుకోద్దండి, మీకేం కావాలి చేసి పెడతాను, దగ్గర ఉండండి, గెలిపించినారు, మీరంతా కష్టమన్నారు, ఇప్పుడు నాకు బాధ్యత ఉందని చెప్పచ్చు కదా, ఎక్కడున్నాడు ఆయన? అంటే కేవలం వీళ్ళందరూ కలిసి కుట్ర, ఒక వ్యక్తిని కుట్ర నాశనం చేయడానికి ఒక వ్యక్తిని పైన టార్గెట్ చేశారు తప్ప, ఈ ఒక వ్యక్తిని చేస్తే ప్రజలు గమనిస్తారు, వాస్తవం తెలిసిపోయి ప్రజలకి, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికే వీళ్ళందరూ కుట్రబడుతున్న తెలిసిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ని చూపిస్తే ఒక రాజకీయ పార్టీ కాబట్టి ప్రజల మీద మాట్లాడతారని చెప్పి అందరి మీద ఈ గేమ్ ఆడుతున్నారు. కావాలని సినీ పరిశ్రమ టికెట్లు ఎక్కువైపోయినాయి, సినీ పరిశ్రమ టికెట్లు ఎక్కువైతే 5 రూపాయలు టికెట్ పెడితే అదే థియేటర్లో సమోసా 10 రూపాయలు, ఏం పరిస్థితి సార్? సమోసా తీసుకుంటే టికెట్ తీసుకుంటాడు వాడు. ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. నిజంగానే పెట్రోల్ తగ్గించండి, బస్ ఛార్జీలు తగ్గించండి, ఆర్టీసీ బస్సు వైజాగ్ టు హైదరాబాద్ రావాలంటే 3600 అంటే ఫ్లైట్ టికెట్ రేట్ ఉంది, వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలంటే 3600, అదే బస్సు హైదరాబాద్ టు వైజాగ్ పోవాలంటే 1400, అంటే ఇలాంటి రేట్లు మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రజలకు అవసరం కాదు, ప్రజలకు సంక్రాంతికి, సంక్రాంతి ఒక నిర్మాత సంక్రాంతి కోసం పెద్ద సినిమా, పెద్ద పండగ కదా అని పెద్ద సినిమా రిలీజ్ చేయాలనుకుంటేనేమో రేట్లు తగ్గియాల 50%, కానీ పెద్ద పండగకి వీళ్ళు బస్సులు తిప్పితేనేమో రేట్లు పెంచాలా, పైగా అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అది ఇది ప్రైవేట్ ఇండస్ట్రీ, ఇది ప్రైవేట్ ఇండస్ట్రీ, దాన్ని బట్టి అర్థమైపోతున్నా వాళ్ళ ఇంటెన్షన్ చేయడం అనేది. ఇప్పుడు సినిమా అనేది మ్యాండేట్ కాదు చూడటం, కూడా మర్చిపోతుంది వీళ్ళు. అవును రైట్, ఈ పరిశ్రమ పెద్దలు దెబ్బేయాలి, దెబ్బేయాలంటే మనకు రీజన్ కావాలి.